అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబర్లకి నేను చెప్పబోతుంది ఏమిటి అంటే, సూర్య దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి ఒక ఆయనకి సంబంధించినటువంటి ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి ఒక మంచి మంత్రాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. మరి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యునికి గనక మీరు ఈ మంత్రాన్ని గనక జపిస్తూ గనక ఆ మహానుభావుడికి మీరు గనక నమస్కారం గనక చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు ఏవైనా సరే ఆటంకాలు రాకుండా నిదానంగా అయ్యేటువంటి పనులు స్పీడ్గా జరగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇది కనుక మీరు కంఠస్థం చేసుకొని కనుక మీరు ఖచ్చితంగా కనుక మీరు ప్రతిరోజు కనుక ఆ సూర్యదేవుని యొక్క మంత్రాన్ని కనుక ఆయన్ని కనుక చూస్తూ కనుక మీరు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జర రావటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ మంత్రం వచ్చేసరికి, మంత్రాన్ని నేను ఎప్పుడైనా సరే మీకు అర్థమయ్యేటువంటి విధంగా చెబుతూ ఉంటాను. దాన్ని మీరేం చేస్తారంటే, ఒక కాగితం మీద రాసుకొని కనుక మీరు కనుక కంఠస్థం చేసుకొని కనుక మీరు కనుక ప్రతిరోజు పఠిస్తున్నట్లయితే, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఏంటంటే మంచి పొజిషన్లో ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. సూర్యదేవుని యొక్క అనుగ్రహం పొందటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ మంత్రం వచ్చేసరికి, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, అస్తమయం స్వయం విష్ణు, దివాకర దివ్యభాస్కర ప్రభాకర పాలభాస్కర ఉషాఛాయ సమేత సూర్యనారాయణ సమేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇదండి మంత్రం. మరలా చెబుతున్నాను, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, అస్తమయం స్వయం విష్ణు, దివాకర దివ్యభాస్కర ప్రభాకర పాలభాస్కర ఉషాఛాయ సమేత సూర్యనారాయణ సమేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మరి ఎవరైనా సరే ఉదయాన్నే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మరి వైద్యం ఎవరైతే చేస్తున్నారనుకోండి, లేదా మంత్రాలు పెడుతున్నారనుకోండి, ఖచ్చితంగా ఆయనకి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు ఈ మంత్రం అనేది అప్పుడు కూడా ఏంటంటే ఈ మంత్రం అనేది ఉపయోగపడుతూ ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే బద్ధకంగా ఉంటూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే, ఒంట్లో ఉన్నటువంటి రక్తం అణువణువున ఆ బద్ధకం అనేది పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా వాళ్ళు చేసేటువంటి, ఎందుకంటే ఎవరైనా సరే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిలో ఫలితం కనపడుతుంటే వాళ్ళు ఏంటంటే చేయాలి అన్న ఆలోచన అనేది కలుగుతూ ఉంటుందండి. ఆ పనిని చేయాలి అన్న ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది, దాని మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ఆ పనిలో గనక కాస్త ఇబ్బందులు వచ్చి ఆ ఫలితం సరిగా రాకపోతే దాని మీద విసుగు పుట్టడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా మనకి ఫలితం వస్తుంటే మనం చేయాలి అనిపిస్తుంది, ఫలితం రాలేనటువంటి పక్షంలో దానిని చేయాలి అని కూడా మనకి అనిపిస్తుందండి. అట్లాంటి వాళ్ళకి ఈ మంత్రం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూర్యదేవుని యొక్క మంత్రము, సూర్యనారాయణ యొక్క మంత్రం కనుక మీరు కనుక కంఠస్థం చేసుకొని కనుక మీరు జపించినట్లయితే, ఆదివారం కూడా జపించచ్చండి. మొహం కడుక్కొని దంతధావనం చేసి ఎప్పుడైనా సరే సూర్యుడికి ఎదురుగా ముఖము కడుగకూడదు. సూర్యుడికి ఎదురుగా మల విసర్జన చేయకూడదు. సూర్యుడికి ఎదురుగా మూత్ర విసర్జన చేయకూడదు ఆయన ఉన్న సమయంలో. అంటే ఇప్పుడు ఉదయాన్నే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి తూర్పు వైపు తిరిగి మీరు చేయకూడదండి. పడమర అస్తమించే సమయంలో మీరు చేయకూడదు.
అది చాలా దోషపూరితమైనటువంటిదండి. తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేస్తే తప్పు అనేది ఉండదండి. కాబట్టి ఈ మంత్రం మీకు సర్వత్రా అన్ని రకాలుగా రక్షణగా కూడా ఖచ్చితంగా ఉంటుందండి. అనుకున్న పనులు అనుకున్నట్లు అవరాధాలు ఆటంకాలు లేకుండా ఈ మంత్రం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఈ మంత్రం నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలి అంటే నాకు చాలా ఆటంకాలు ఇప్పటితో సహా చాలా ఆటంకాలు అనేవి వచ్చి ఈ మంత్రాన్ని నేను చెప్పకుండా కొన్ని గ్రహస్థితులు నన్ను ఆటంకాలు నాకు కూడా ఏంటంటే ఆటంకాలు కలిగించడానికి ఎక్కువ సందర్భాలు అనేవి ఉన్నాయి. భగవంతుడి దయ వల్ల ఈరోజు నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని నేను మీకు చెబుతున్నానండి. కాబట్టి ఈ మంత్రాన్ని కనుక మీరు కంఠస్థం చేసుకొని కనుక ప్రతిరోజు కనుక మీరు కనుక నమస్కారం కనుక చేసుకున్నట్లయితే ఎవరైనా పర్వాలేదు, మీరు కనుక నమ్మి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సపోజు మీరు ఒక మొక్కని ఉత్తరేణి మొక్కని తీసుకోవాలి అనుకుంటున్నారు, సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ ఉత్తరేణి మొక్కని గ్రహించండి, మంచిగా ఉంటుందండి. కాబట్టి మీరు కనుక ఈ మంత్రాన్ని చేసుకుంటే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడటమే కాకుండా మీ అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడుతూ ఉంటుందండి ఈ మంత్రము. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.